కరోనా వ్యాధి నియంత్రణలో కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సముచితమైన నిర్ణయాలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి సూచనను కూడా ప్రతి నియంత్రణను కూడా ఖచ్చితంగా అమలు చేస్తూ పాటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ వీరందరి కృషి వల్ల రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కృషి వల్ల రాష్ట్ర ప్రభుత్వ అధినేత కృషి వల్ల అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క స్వీయ నియంత్రణ మేరకు ప్రభుత్వం సూచించినటువంటి అన్ని సూచనలను పాటించడం మూలంగా కానీ మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనాని కట్టడి చేయడంలో ముందున్నప్పటికీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ చేసి రాష్ట్రం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్ చేయాలని చెప్పని ముందే నిర్ణయం తీసుకుని ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దాంట్లో ముందుగానే మేల్కొన్నప్పటికీ ఇవాళ పెద్దలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మరచి ఇటువంటి కష్ట సమయంలో కూడా తన నీచ బుద్ధిని చూపించుకోవటం మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం. మనందరం ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పసిపిల్లల దగ్గర నుంచి ముదశలి వయసులో ఉన్నటువంటి వ్యక్తి వరకు ఒక చిన్న స్థాయి చిరు ఉద్యోగి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా బాధ్యతాయుతంగా పగలు రాత్రి తేడా లేకుండా దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నటువంటి సైనికులతో సమానంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా యుద్ధం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దిగజారి ప్రవర్తించటం, వ్యాధి మాటన చేతులు తోముకోండి, సబ్బుతో కడుక్కోండి, అంటుకోబాకండి, ఎవరిని ఏ వస్తువునైనా ముట్టుకుంటే కడుక్కోండి అనే విషయాలు చెప్తున్నట్టు నటిస్తూ మొదలుపెట్టి ప్రభుత్వం మీద నిందలు ఆయన మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారని చెప్పని, అంటే ఏ పరిస్థితి, అంటే ఈ రాష్ట్రం ఎలా ఉంది అనేది ఆయనకి లెక్కలేదు. పోనీ ఈ రాష్ట్రంలో బతుకుతున్నావా అంటే ఈ రాష్ట్రంలో బతుకు, పరాయ రాష్ట్రంలో బతుకుతావు భార్యాపిల్లలతో, పోనీ హ్యాపీగా ఆనందమయ జీవితం గడుపుతున్నావు భార్యాపిల్లలతో మనవడితో. మీరు ఆల్రెడీ ముందే చెప్పారు, సెల్ఫ్ డిక్లేర్ చేశారు, మోడీ గారికి భార్యాపిల్లలు లేరు, నాకు మాత్రం మనవడు ఉన్నాడు, నాకు పదవి పోయిన ఆడుకుంటారు. ఆడుకోండి, ఎవరు కాదనలేదు కదా, కానీ అక్కడ కూర్చుని కూడా మీ నక్క జిత్తులు మారి తెలివితేటలతో దిగజారి నికృష్టంగా ప్రవర్తించడం అనేదే బాధ. ఎందుకంటే నిన్న మేము భరించింది ఇన్నాళ్ళు, ఇటువంటి నాయకుడినా మేము నాయకుడు అని చెప్పుకున్నది, ఇటువంటి వ్యక్తినా మేము ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ళు భరించింది అనేదే బాధ. ఇవాళ రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్ ప్రకటించి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు స్వీయ నియంత్రణ
అంటే 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే లాక్ డౌన్ ని రిలాక్స్ చేసి మిగతా సమయం అంతా కూడా మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేస్తూ ఈ వ్యాధిని ఎక్కడ కూడా వ్యాప్తి చెందకుండా అనుమానితులందరినీ కూడా రాష్ట్రవ్యాప్తంగా 20,000 క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేసి అంటే ప్రతి నియోజకవర్గానికి మినిమం 100 బెడ్స్తో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఊరు చివర ఉన్నట్టు ఒక ఇంజనీరింగ్ కాలేజీనో ఒక పాలిటెక్నిక్ కాలేజీనో ఏదో ఒక కాలేజీని వసతులు కలిగినటువంటి కాలేజీని లేదా ఏదో ఒక వసతులు కలిగినటువంటి కేంద్రాన్ని బిల్డింగ్స్ని కూడా తీసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాంట్లో 100 మంచాలు ఏర్పాటు చేసి ఆ 100 క్వారంటైన్ మంచాలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి నియోజకవర్గం లెక్క పెట్టుకుంటే ఇవాళ రాష్ట్రంలో 20,000 పైచీలకు క్వారంటైన్ బెడ్స్ ఉన్నటువంటి అప్రమత్తతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే దీనిలో ముందుగా విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ట్రాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మనకిచ్చినటువంటి లెక్క కంటే కూడా ఎక్కువగా మనం అంటే హైదరాబాద్ అడ్రస్తోనో మెడ్రాస్ అడ్రస్తోనో ఎక్కడో అడ్రస్తో పాస్పోర్ట్ తీసుకుని ఇక్కడ వచ్చి ఉంటున్నటువంటి వారందరినీ కూడా ఇవాళ మనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇల్లు జల్లెడబట్టి మన దగ్గర 28,000 మంది ఫారినర్స్ వచ్చారు మన దగ్గరికి అని చెప్పి లెక్క తెలుసుకుని వారందరినీ కూడా వారి హెల్త్ని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు నిత్యం ప్రతినిత్యం కూడా వారి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా ట్రాక్ చేస్తూ ఎవరి మీద అనుమానం వచ్చినా వారిని క్వారంటైన్ చేస్తూ ముందుగా వారిని హౌస్ క్వారంటైన్ చేయటం హౌస్ క్వారంటైన్లో ఉన్న వారిని ఆరోగ్య స్థితిగతులు ఏమైనా మార్పులు వస్తే ఈ కరోనా వైరస్ వ్యాధి సోకినప్పుడు వచ్చేటువంటి లక్షణాలు కనుక ఉండుంటే వారిని ప్రభుత్వ క్వారంటైన్లోకి షిఫ్ట్ చేసి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే నిర్ధారణ అయిన వారిని కోవిడ్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసి వారి వైద్యాన్ని చేయించే పరిస్థితులు ప్రభుత్వం ఉంటే ఇంత అప్రమత్తతగా ఉంటే మరి ఇవాళ ఆయన 1:40 ఆయన చెప్పినటువంటి పురాణం మనం ఆయన బాధ ఏంటో అక్కసేంటో నాకు అర్థం కాయింది ఏంటంటే అంతర్జాతీయ తీవ్రవాదికి మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి తేడా మనకేం కనపడతలేదు. అంతర్జాతీయ తీవ్రవాదులు కూడా వారికి మానవత్వం ఉండదు, ఇక్కడున్న పరిస్థితులు వారికి అనవసరం, ఈ దేశంలో ఉండరు, బయట దేశంలో ఉంటారు, ఎక్కడో దాక్కుని ఆ దేశం ఆశ్రయం పొందుతారు, అక్కడ దాక్కుని అక్కడి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ చేస్తుంటారు, ఇక్కడ బాంబులు పెడుతుంటారు, ఇక్కడ రకరకాల వైరస్లు వ్యాప్తి చేస్తుంటారు. మానవత్వం లేదు, మానవీయ కోణం ఉండదు, మనుషులు పోవటమే కావాలి, ప్రతి చావులో కూడా లాభం ఎదుర్కొంటారు, ఈ చావుకు మేమే కారణం అని చెప్పి డిక్లేర్ చేస్తుంటారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి మనస్తత్వానికి ఏం తేడా కనపడతలేదు. హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు, ఉండండి హ్యాపీగా, పెద్ద కోట బంగ్లాలో ఉంటున్నారు, అయినా మాకు ఈర్చలేదు. కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రేలాపనలు, తప్పుడు మాటలు, ఇక్కడ టెస్టులు జరగట్లేదని, వ్యాధి బాగా ప్రబలిపోయింది కానీ ఏం కప్పెట్టి ఏం చేస్తారు, దాచి ఏం చేస్తారు, గుట్టుగా ఉంచి ఏం చేస్తారు, వ్యాధి బాగా ప్రబలిపోయే తర్వాత ఎక్కడ ప్రబలింది, ఏ ఊర్లో ప్రబలింది, అంటే ఇక్కడ ప్రజలకు ఎవరికి, ఇక్కడ అమాయకులనా? ఇవాళ ఉంటే పోనీ నీ మనుషులకి, నీ కార్యకర్తలకి, నీ ఎమ్మెల్యేలకి ఈ పార్టీకి సోకేసి ఉండాలి కదా. మీరు చెప్పేంత భయభ్రాంతుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అంతా కూడా దాచి ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ వ్యాధి బాగా ముదిరిపోయి పుంకాలు పుంకాలుగా వేల కొద్ది కేసులు, ఇక్కడ మరణాలు జరిగిపోతున్నా సరే, 100 మరణాలు జరుగుతున్నా, వేల మందికి లక్షల మందికి ఈ వ్యాధి అంటిస్తుంది, అంటినా కూడా మేము ఎవరికి చెప్పట్లేదని మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మీ ప్రచారం చేస్తే మీ మాజీ ఎమ్మెల్యేలకి, మీ కార్యకర్తలకి, మీ మాజీ ఎంపీపీలకి ఎవరికి సోకింది ఈ వ్యాధి? ఎవరికైనా సోకితే చెప్పండి, మాకు వైద్యం చేయిస్తాం. మరి ఇన్ని అంటే లెక్కకు మిక్కిలిగా పేషెంట్లు అంటే ఉన్నారు ఇక్కడ వ్యాధిగ్రస్తులు అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు? కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలు మానుకుంటే మంచిది. ఇప్పటికైనా కరోనా వ్యాధి పేరుతో
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాటని ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పోలీసు వ్యవస్థలో ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ లేదా సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా కంటిమైన నిద్ర లేకుండా 24 గంటలు కాకి బట్టలతో రోడ్డు మీద ఉద్యోగం చేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నిత్యం రెడ్ జోన్లు వచ్చిన రెడ్ జోన్ ఏర్పాటు చేసిన దగ్గర కూడా ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వచ్చినాయో ఆ పాజిటివ్ కేసుని రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసిన చోట కూడా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ వాలంటీర్లు కానీ చిన్న చిన్న చిరుద్యోగులు వీళ్ళు గుండె ధైర్యంతో దేశం కోసం ఏ రకంగా పనిచేస్తున్నారు వారందరూ అంత సేవ చేసి ఈ వ్యాధిని అరికట్టే పనిలో వారు ఉంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ మేస్త్రులు కానీ శానిటరీ కార్మికులు కానీ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ప్రతి నిత్యం పరిశుద్ధ్యం చేయడమే కాకుండా ఎక్కడైతే రెడ్ జోన్ ఏర్పాటు రెడ్ జోన్గా ప్రకటించినటువంటి ప్రాంతాల్లో కూడా వారు ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనిలో వారు ఉంటే వారి దేశం కోసం మిలిటరీలో ఎలా అయితే దేశం సరిహద్దులో మిలిటరీ సైనికులు ప్రాణాలని తెగించి ప్రాణాలు అంటే చావునికి కూడా ఎదురెళ్ళి యుద్ధం చేసి దేశాన్ని కాపాడేదానికి సరిహద్దుల్లో వారు ప్రయత్నం చేస్తుంటే అదే రీతిలో ఇవాళ ఒక హోంగార్డ్లో కానిస్టేబుల్స్ కానీ లేదా మున్సిపాలిటీలో శానిటేషన్ చేసే శానిటరీ వర్కర్లు కానీ లేదా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ లేదా ప్రభుత్వంలోని ప్రతి చిన్న ఉద్యోగి మున్సిపాలిటీ ఉద్యోగస్తులు కానీ లేదా ప్రభుత్వంలోని హాస్పిటల్స్లో పనిచేసేటువంటి వారు కానీ శానిటేషన్లో పనిచేసే వాళ్ళు కానీ వైద్యులు కానీ ఆఖరికి విలేకరులను చూసానా సిగ్గు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మనుషులు వారింట్లో వంట ఉందా లేదా ఇంట్లో వంట వండారా లేదా కూడా విలేకరులు ఆలోచించే పరిస్థితి లేకుండా ఆర్థిక బాధలను కూడా కష్టాలను కూడా దిగమింగి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి సూచనని ప్రజలకు చేరవేసే దాంట్లో ఈ కరోనా వైరస్ రాకుండా ఉంటాకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజల్ని నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రజల్ని మేల్కొలుపుతూ ఈ వ్యాధి అరికట్టడంలో వారు కూడా పెద్ద చేయి వేస్తూ వారి పాత్రను కూడా ఒక నిజమైన అంటే సింహభాగం పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులకి చూసిన సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారి ఉద్యోగం అది కాదు, వారిది సామాజిక బాధ్యత. ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నేను బతికించాలనేటువంటి కాంక్షతో ఆఖరికి చిరు ఉద్యోగులు జీతం వచ్చినా రాకపోయినా విలేకరులు పనిచేస్తుంటే ఆ పార్టీ కూడా మీరు ఆలోచన చేయలేనటువంటి కుసంస్కారంతో మీరు ప్రవర్తించడం బాధాకరమండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉద్యోగస్తుల యొక్క అంటే ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఉద్యోగస్తులు ఇంతమంది పనిచేస్తుంటే ఈ వ్యాధి ప్రబలిపోయింది అంటే ఎవరిని మీరు అవమానిస్తున్నారు? వారు ఎవరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి మీరు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈ ప్రచారాన్ని చేయదలుచుకున్నారు మీరు? అంటే వీళ్ళు ప్రపంచం అంతా కూడా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కానీ విలేకరుల పాత్ర కానీ వైద్యుల పాత్ర కానీ మున్సిపల్ కార్మికుల పాత్ర కానీ హాస్పిటల్లో శానిటేషన్ చేస్తున్న వారి పాత్ర కానీ నర్సుల పాత్ర కానీ పోలీసుల పాత్ర కానీ రెవెన్యూ అధికారుల పాత్ర కానీ ఇట్లా ప్రతి ఒక్కరి పాత్రని వేణోళ్ళ కొనియాడుతుంటే మీ భాష ఏంటది? కరోనా అరికడుతున్నారు వీరు ఉద్యోగస్తులందరూ అని చెప్పని మెచ్చుకుంటుంటే ఉద్యోగస్తులందరినీ చాలా డిపార్ట్మెంట్లలో నీ కరోనా వ్యాధి ప్రపంచానికి అంటే వస్తుంది అనే విషయం బయటికి తెలియక ముందు వరకు చాలా డిపార్ట్మెంట్లని ప్రజలు తిట్టే పరిస్థితి ఉంటే ఇవాళ అదే ప్రజలు వేణోళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా వారు చేస్తున్న సేవల్ని వేణోళ్ళ కొనియాడుతుంటే ఇవాళ ఆయన చెప్తాడు పరీక్షలు జరగట్లేదంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుసంస్క అంటే నీచమైన బుద్ధి ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా దొంగ లెక్కలు రాస్తూ
దొంగలెక్కలు ఎవరు కలవాటు? చంద్రబాబు నాయుడు గారు కలవాటు. ఐదేళ్లు చూసాం, ప్రతిదీ ఆఖరికి ఆదాయం దగ్గర నుంచి, ఈ రాష్ట్ర ఆదాయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా దొంగలెక్కలు వేసి వేసి కూడా ప్రతిదీ రికార్డుల కోసం రాష్ట్రంలో నెంబర్ వన్ ఉండాలి, దేశంలో నెంబర్ వన్ ఉండాలి రాష్ట్రం అని చెప్పని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలు రాసేటువంటి అలవాటు అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు సరైన ఎక్కువ పరీక్షలు చేయట్లేదండి. పరీక్షలు ఎవరికి చేస్తారండి? ఈ వ్యాధి లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తారు. ఏదైతే కరోనా వైరస్ వ్యాధి సోకితే వచ్చేటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారికి టెస్టులు చేస్తారు. లేదు ఇంకెవరికి చేస్తారు? మొన్న ఢిల్లీ ఒక మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చినటువంటి చోట ఎక్కువగా మనకు తార్కాణం అంటే మనకు కనపడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా పరీక్షలు చేస్తారు. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి చేస్తారు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళలో లక్షణాలు ఎవరికి ఉన్నాయో, వ్యాధి లక్షణాలు లేదా అనారోగ్యం ఉందో వారందరికీ చేస్తారు. అంతేకాని మామూలుగా ఆంధ్ర రాష్ట్రం ఉన్న 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి పరీక్షలు చేస్తారా? ఇదేనా నీ అనుభవం సంపాదించింది ముఖ్యమంత్రిగా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే 40 ఏళ్ల రాజకీయం ఇదేనా? జనం ఈ కష్టాల్లో ఉంటే, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఉంటే, ఒక వ్యాధి మీని జయించటానికి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఈ సంధి ప్రలాపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసత్యాలు ప్రచారం చేయాలండి. ఆత్మస్థైర్యం, ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పనేటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచనల్ని మనం ఇవాళ చూస్తే ఆయన ఇంకోటి చెప్తాడు, ఈ మోడీ గారు డబ్బులు ఇచ్చినాడు, జగన్ గారు ఇవ్వలేదన్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇటువంటి వ్యక్తి ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎలా చేశాడో మనకు అర్థం కాదు. ఇంగిత జ్ఞానం కంటే అన్నీ ఆయన కోల్పోయేది ఏంటంటే రాజకీయమే కావాలి, ఎక్కడైనా రాజకీయం కావాలనేటువంటి దిగజారిన మనస్తత్వం ఉండటం వల్లే ఇటువంటి మాటలు ఆయన నోట్లోంచి వచ్చే పరిస్థితి ఉంది. మోడీ కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బులైనా సరే బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జన్ధన్ అకౌంట్ల సంఖ్య సుమారు ఒక 60 లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఆ 60 లక్షల అకౌంట్లలో కొన్ని అకౌంట్లకి 500 పడి ఇంకా కొన్ని అకౌంట్లకి జమ అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు ప్రతిదీ వాలంటీర్ల ద్వారా వారి చేతికి నగదు అందజేయటం జరిగింది. మరి మోడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు 1000 రూపాయలు అయితే పోనీ మిగతా రాష్ట్రాల్లో ఇచ్చారా? ఒరిస్సా రాష్ట్రంలో ఇచ్చారా? ఛత్తీస్గఢ్లో ఇవి అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలిగా. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే మొత్తం దేశంలో మన చుట్టూ ఉన్న సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డబ్బులు పంచిపెట్టాలి కదా. మరి ఎక్కడ పంచిపెట్టలేదు కదా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 1000 రూపాయలు ఇప్పటికే 1 కోటి 47 లక్షల మందికి, 1 కోటి 47 లక్షల కుటుంబాలకి ఈ 1000 రూపాయలు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టి ఇప్పటికే 1 కోటి 35 లక్షల కుటుంబాలకి నగదు చేరవేసి రేపు బుధవారం సాయంత్రానికి మొత్తం 1 కోటి 47 లక్షల కుటుంబాల మొత్తానికి కూడా ఈ 1000 రూపాయలు అందించేదానికి టార్గెట్గా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈయనొక్కడే కాదు బీజేపీ నాయకులు కూడా దిగజారి మాట్లాడే పరిస్థితి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు జనం కోసం పేదల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దిగజారి రాజకీయ అవసరాల కోసం కంటే కూడా ఆర్థిక అవసరాల కోసం, సామాజిక అవసరాల కోసం దిగజారిపోయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండాలు ఉన్న వ్యక్తులు పనిచేయటం ఎంత బాధాకరమైన విషయం. పేదల కోసం పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉచ్చం నీచం లేకుండా రోజుకో జెండా పంచన చేరి ఈ రకమైనటువంటి దిగజారి ప్రవర్తించడం కూడా ఎంత బాధాకరమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎర్ర జెండా పాలసీని అమలు చేస్తుంటే, కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ పార్టీల కోరికల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తుంటే కనీసం పొగడక్కర్లా
జగన్ గారి భుజం తట్టి సభాష్ మా కమ్యూనిస్ట్ ఆలోచనల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పని భుజం తట్టాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారి పచ్చ చొక్కాల కోసం ఈ రకమైన హేయమైన మాటలు మాట్లాడటం, దిగజారి ఉత్తరాలు రాయటం, ఎవరో రాస్తే వీళ్ళు సంతకాలు పెడతాం ఏలు ముద్రేయటం, మరి అంతే కదా ఎవరో రాసిన ఉత్తరాల మీద వీళ్ళు సంతకాలు పెడతామంటే ఏలు ముద్రేయటమే కదా, నిశానే కదా అది. ఇంత దిగజారి ప్రవర్తించటం ఎంత నిజంగా పదవుల కోసం కాక జనం కోసం బతికిన కమ్యూనిస్ట్ పార్టీని చూసాం. కానీ ఇవాళ జనాన్ని వదిలి రాజకీయం కోసం ఆర్థిక అవసరాల కోసం బతుకుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చూడటం చాలా బాధాకరమైన విషయం. పేద ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి బతకాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రకంగా ఉంటాం. ప్రత్యేకించి ఒక పార్టీ అయితే నమో ఆయన ఇక నారాయణ గారు, నారాయణ గారు రామకృష్ణ గారు ఏముంది పాపం, రామకృష్ణ గారు మనం ఏం చేయలేం అంటే అది బాధపడే విషయం. తన నారాయణ గారు చేతిలో రిమోట్ ఉంటుంది, రామకృష్ణ గారు నడుస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం అంటే అట్లా కాదు, ఏం చేస్తాం పరిస్థితి, కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి అట్ట అయిపోయింది. టాకింగ్ డాల్ ఉంటుంది కదా, టాకింగ్ డాల్ అంటే ఆయన కోట్ వేసుకుని బొమ్మ పెట్టుకుని ఉంటాడు, ఆ బొమ్మ ఏది మాట్లాడుతుందంటే ఈ గొంతులో ఏది వస్తే ఆ బొమ్మలోంచి గొంతులోంచి ఏదో వస్తుంది. కాబట్టి దాని గురించి విచారించడం తప్పితే చేయగలిగాను. రామకృష్ణ గారు నాకు మంచి స్నేహితుడు మిత్రుడు, మేమిద్దరం కలిసి భూపోరాటం చేశాం, దగ్గర నుంచి చూశాను. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి మనం ఇవాళ ఆయన నారాయణ గారి చేతిలో ఆ రకంగా తయారైపోయిన పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడే కాకుండా ఇవాళ డబ్బులు ఎక్కువ ఇవ్వండి, ఇచ్చే 1000 రూపాయలు చాలదు మాట అని చెప్పని, ఉచితంగా బియ్యం ఇవ్వటం జరిగింది. మరొకసారి 15 తారీఖున మరొకసారి బియ్యం ఇవ్వటం జరుగుతుంది, కేజీ కందిపప్పు ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలకి ఈ ఆపత్కాలంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రత్యేకించి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదవారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇతోధికంగా వారికి ఈ డబ్బులో లేకపోతే ఈ ఇచ్చే బియ్యమో ఈ కందిపప్పో వారి జీవితాలను ఉద్ధరిస్తాయని కాదు, లేదా వారికి వారికి వచ్చినటువంటి ఆర్థిక కష్టాన్ని ఇబ్బందిని అధిగమిస్తాయని కాదు అని ఇతోధికంగా చంద్రుడికో నూలిపోకంటాం కదా సామెతగా. వారి కష్టంలో మేము ఉన్నాం, మీ ప్రభుత్వం ఉంది, జగన్ గారు మీ వెనకాల ఉన్నాడు, మీతో ఉన్నాడనే ధైర్యం చెప్ప ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడైతే ప్రజలకి అసౌకర్యాలు కలగకుండా పాలు కాయగూరలు మొత్తం అంతా కూడా వారి ఇంటికే ఏర్పాటు చేసేదానికి, ఇంటి ముంగిట్లోకే పాలు కూరగాయలని ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసి అమ్మిచ్చేదానికి, అలాగే కిరాణా సరుకులు కానీ మందులు కానీ ఫోన్ చేస్తే ఈ రెడ్ జోన్ ఏరియాలన్నిటి కూడా కిరాణా సరుకులు మందులు ఇంటి ముంగిట్లోకి చేరవేసేదానికి కూడా ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, కరోనా కట్టడి కోసం ఇంత అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని భుజం తట్టాల్సింది. పోయి నువ్వు భుజం తట్టక్కర్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని, ఉద్యోగుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయకుండా మీరు హాయిగా హైదరాబాద్లో పరాయి రాష్ట్రంలో మీ భార్య పిల్లల మనవడితో హ్యాపీగా ఆనందించండి. ఏదో తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఇంగ్లీషు తెలుగు కలిపినటువంటి పాఠాలు చెప్తున్నారు మాకన్నీ, మాకు ఇంకో బాధ అంటే ఇంకోటి పాపం అయ్యో పాపం అనిపించేది ఏంటంటే మీ ఇంగ్లీషు మనవడికి దయచేసి నేర్పితే ఆయన ఏమైపోతాడని మాకు కూడా జాలేస్తుంది. కాబట్టి మీకు మీరు ఇంట్లో ఉండి మీ మనవడిని చెడగొట్టే పని చేయకుండా ఉంటే బాగుంటుంది. అలా వాళ్ళ అమ్మగారు ఉంది, ఆవిడకి అప్పు చెప్పేయండి జాగ్రత్తగా, ఆవిడ జాగ్రత్తగా చదువులు చెప్పి చదువు చెప్పించు మంచి చదువు ఆవిడ. అలాగే చంద్రబాబు నాయుడు గారి దుగ్ధ బాధ ఏంటంటే ముందు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అంటే విపరీతమైన అక్కసుమ్మ అంట, విలేకరులు అంటే విపరీతమైన చులకన భావం, వీళ్ళందరూ పనిచేసేదాన్ని ఏమీ లేదని చెప్పి చెప్పాలి. ఉద్యోగస్తులు ఇంత ప్రాణాలకు తెగించి దేశంలో సైనికుల్లాగా పోరాడుతుంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ వేయాలి.
ఆయన ఉన్న పరిపాలన ఉన్ననాళ్ళు ఉద్యోగస్తుల్ని కాల్చుకు తినేవాడు, వేపుకు తినేవాడు, ఉద్యోగస్తులకు ఎప్పుడూ వ్యతిరేకమేతనం. ఆ కక్ష ఇవాళ తీర్చుకునే దానికి కూడా ఇవాళ మాటలు. విలేకరులంటే ఎప్పుడు చిన్న చూపే, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం తాయిలాలు ఇస్తామని కర్రకు పొట్లాం కట్టి ముందు తిప్పి పరిగెత్తిచ్చే పరిస్థితులు. ఇళ్ల స్థలాలు ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఊరిచ్చి ఊరిచ్చి విలేకరులను చులకని భావంతో చూసే పరిస్థితి. ఇవాళ కూడా అదే పరిస్థితి. ప్రాణాలని లెక్క చేయకుండా ఆర్థిక బాధల్ని అధిగమించి ఇవాళ జనహితం కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులను కూడా అంటే వాళ్ళు చేసే కష్టాన్ని కూడా అంటే వాళ్ళు రాంగ్ రిపోర్టింగ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కరోనా వైరస్ ప్రబలిపోయింది, కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వం దాస్తుంది అంటే వాస్తవాలని రాస్తున్నటువంటి విలేకరులు చేసే ఉద్యోగం కూడా తప్పుడు ఉద్యోగం చేస్తున్నట్టేగా చంద్రబాబు గారు చెప్పే భాష బట్టి అంటే విలేకరులు కూడా తప్పుడు రాతలు రాస్తారనే కదా. అంటే వాస్తవాలు రాయట్లేదు, అవాస్తవాలు రాస్తున్నారు అన్ని పేపర్లోనే కదా మీ ఉద్దేశం. కాబట్టి అయ్యా ఇంత నీచ మనస్సు కూడా నువ్వా మమ్మల్ని పాలించిందనే శోకంతో కుంగిపోతున్నాం మేము. కరోనా వైరస్ వచ్చినందుకు ఈ రాష్ట్రానికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని చెప్పని బాధ కంటే ఇటువంటి దిక్కుమాలినటువంటి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని ఇన్నేళ్లు పాలించిందనే బాధ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పీడిస్తుందని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ దయచేసి ఇట్లాంటి గంట నలభై నిమిషాల సేపు మీ అక్కసుని, మీ బాధని, మీ కక్షని, మీ కుట్రల్ని, మీ విషాన్ని ఈ రాష్ట్రం మీద పరాయి రాష్ట్రంలో పరాయి రాష్ట్రం పంచన మీరు ఉండి అక్కడి నుంచి చిమ్మేదానికి చేసిన ప్రయత్నం జూమ్ ద్వారా, జూమ్ మీద చెప్పావు, జూమ్ యాప్ ద్వారా మీ అక్కసుని, మీ విషాన్ని, మీ ఆక్రోశాన్ని, మీ ఈర్ష్యని చిమ్మేదానికి జూమ్ అనే ఒక యాప్ ఉపయోగించానని చెప్పారు. ఆ జూమ్ యాప్ మూసేస్తే మంచిది. అంటే ఇట్లాంటి విషం జమే కార్యక్రమాలన్నీ ఫిల్టర్ చేస్తే బాగుంటుంది అనేది జూమ్ యాప్ పైన. అలాగే రైతు బజార్ని వికేంద్రీకరణ చేస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకటికి ఆరు చోట్ల విడివిడిగా గ్రౌండ్లో రైతు బజార్ని ఏర్పాటు చేయటం, అట్లాగే ప్రతి సిబ్బందికి కూడా అన్ని ప్రికాషనరీ మెజర్స్, శానిటేషన్లో పనిచేసేటువంటి వారందరికీ, హాస్పిటల్లో పనిచేసే వారందరికీ కూడా, అలాగే పోలీసులకి మాస్కులు కానీ, గ్లౌజ్ కానీ, బూట్ కవర్స్ కానీ ఇస్తూ, అలాగే క్వారంటైన్లో పనిచేసేటువంటి వారు కానీ, పేషెంట్లని చూసేటువంటి వారికి కానీ ఖచ్చితంగా పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, తల నుంచి కాలి గోలు వరకు మొత్తం అంతా కూడా కవర్ చేసినటువంటి సూట్ వేసి అలాంటి ఎక్విప్మెంట్తోనే చేస్తూ, అలాగే ఆయన మెట్టెక్ అని చెప్పేది మాట్లాడతాడు. అంటే మెట్టెక్ మీరు ఒక్కలే కనిపెట్టారు ఏంటండి మీ చాలా అంటే ఈ ఆయన ఒకటి గమనించి ఏం చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని మీ సలహా చెప్తున్నాను మీరు అక్కడ చేయించండి. ఆల్రెడీ ఇప్పటికే మెట్టెక్ లాంటి అనేక సంస్థలకి ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఆ చర్యలు తీసుకుని నేను సలహా చెప్తున్నా అంటే సలహా ఇప్పుడా ఆల్రెడీ మేము ఇచ్చిన ఆర్డర్లని రిసీవ్ చేసుకుంటున్నాం. మేము ఎక్విప్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని రిసీవ్ చేసుకునే తరుణంలో నేను సలహా ఇస్తున్నా తీసుకోమని చెప్తావు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆల్కహాల్స్ అంటే ఆల్కహాల్ తయారు చేసిన డిస్టిలరీ అన్నింటిని శానిటైజ్ చేసి తయారు చేస్తున్నాయి. ఇవాళ కాదు ఇప్పటికీ 12-13 రోజుల నుంచి చేస్తున్నాయి. అలాగే గ్లౌలు తయారు చేసేది కానీ, మాస్కులు తయారు చేసేది కానీ అన్ని చోట్ల అన్ని రకాల మాస్కులు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాయి, అన్ని మాన్యువల్ అంటే ఊళ్ళలో అన్ని టైలరింగ్ యూనిట్లో తయారవుతున్నాయి ప్రతి చోట. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనిట్స్ని యూనిట్లుగా పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ తయారీ యూనిట్లుగాను, అలాగే హెచ్ఐవి కిట్లు తయారు చేసి యూనిట్లుగాను ప్రతిదాన్ని కూడా కన్వర్ట్ చేసి ఇప్పటికే మనకి సరిపడా కంటే ఎక్కువగానే స్టాక్ అంతా కూడా చేయటం జరిగిందనేది దుర్బుద్ధితో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అవగాహన కల్పించేదానికి చెప్తూ నిత్యావసర సరుకులు కానీ, అట్లాగే రైతుల గురించి ఆయన కూడా బాగా బాధపడుతూ చెప్పారు.
రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది కష్టకాలం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు కన్నీళ్లు, ఈ యుద్ధ వాతావరణంలో కాదు మంచి వాతావరణంలో కూడా రైతులు కన్నీరు పెట్టింది, కన్నీరు కార్చింది మీ ప్రభుత్వంలో. ఆ రోజు రైతుల గురించి పట్టించుకోకుండా, ఆఖరికి రైతులకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఏది ఇవ్వకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, రైతులకి విత్తనాలు అందించకుండా, రైతుల దగ్గర ధాన్యం కొని ఆ డబ్బులు చెల్లించకుండా దిగిలిపోయినటువంటి రైతు శోకాన్ని మూటగట్టి వెళ్ళిపోయినటువంటి మీరు ఇవాళ రైతుల గురించి ముసలు కన్నీరు కారుస్తారు. ఈ రాష్ట్రంలోని ప్రతి పంటని, అది ఎక్వా పరిశ్రమలోని పంటలు కానీ, మిర్చి కానీ లేదా ధాన్యం కానీ, ఇట్లా ఏ పంట ఉన్నా సరే మొక్కజొన్న కానీ, ప్రతి పంటని ప్రభుత్వమే కొనుగోలు చేయటం లేదా కొనుగోలు వేరే ఎవరితోనే కొనుగోలు చేయించడం, దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాట్లు చేయటం, నిరంతరం వ్యవసాయ మంత్రిని, మార్కెటింగ్ శాఖ మంత్రిని, ప్రతినిత్యం ప్రతి మంత్రిని కూడా దీని మీద డిప్లాయ్ చేసి 24 గంటలు పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం వీటి మీద పనిచేస్తుంటే, లక్షల మంది ఉద్యోగస్తులు ఈ కరోనా మహమ్మారిని జయించడంలో ఇప్పటికే విజయం సాధించే దశలో అందరూ ఉండే పరిస్థితులు, ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం చిమ్మే మాటల్ని కట్టిపెట్టమని, అలాగే ప్రజలను కానీ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరుకునేది, మీరెవరూ కూడా ఇటువంటి నక్కజిత్తుల మారి దుర్మార్గమైన ఈర్ష్యాపరుడైనటువంటి ఏడుపు కొట్టి మనిషి అనేటువంటి, ఆఖరికి పరాయి రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ విద్వేషాన్ని, విపత్కర పరిస్థితుల్ని సృష్టించాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో సంధి ప్రేలాపలు పేలుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలను పట్టించుకోవద్దని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీ వరకు, అలాగే ఆశా వర్కర్ దగ్గర నుంచి ఏఎన్ఎంఎల్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి హాస్పిటల్లో శానిటరీ పారిశుద్ధ్య పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి, మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి వార్డుల్లో శానిటేషన్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల వరకు, రెవెన్యూ ఉద్యోగస్తులు విఆర్ఏల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు, అలాగే మిగతా ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో నిద్రాహారాలు మాని సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగికి, అలాగే కొత్తగా ఆర్టీసీ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సేవల్లోకి వచ్చారు వారందరికీ, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, వీరందరితో పాటుగా కుటుంబాలని ఏం జరుగుతున్నాయో పట్టించుకోకుండా, ఇంట్లో వంట జరుగుతుందా లేదా కూడా పట్టించుకోకుండా, కెమెరా తీసుకుని పెన్నెలు తీసుకుని ప్రజల్ని, ప్రాణాలని కాపాడటం కోసం సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కానీ, వీరందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదాభివందనం చేస్తూ వీరందరికీ శాల్యూట్ చేస్తున్నాం.